భారతదేశం కోసం ఐ లవ్ యూ ఇండియా అని చెప్తున్నాను. కాకపోతే సినిమాల స్టోరీ తమిళ మాత్రం ఏమిపోయా నేను చెప్తున్నా, సినిమా స్టోరీ ఎలా ఉండాలో, అసలు సినిమా స్టోరీ కూడా అసలు చెప్పుకోవాలంటే ఏమి లేదు. ఒక చెప్పాలంటే ఒక సిద్ధార్థని మెటీరియల్ ఒక రకుల్ పిసి పెట్టి అక్కడ వరకు సినిమా ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ ఒక క్లైమాక్స్ బాగుంది, ఫైట్ బాగుంది, ఒక సిక్స్ ప్యాక్ చేస్తాడు అదొక్కటి బాగుంది. కాకపోతే సినిమాలో మాత్రం స్టోరీలా ఏం లేదు. మనం ఇంత ఇండియన్ టూ అంటే ఒక మళ్ళా భారతీయుడులా ఎంత బాగుంటావు అంత నువ్వు పెట్టుకున్నావు, కానీ మళ్ళా నువ్వు శంకర్ తీయాలంటే ఒక ఏ రేమంత్ పెట్టుకుంటే సినిమా బ్లాక్ బాస్టర్ కొడతారు. మన స్కూల్ పెట్టుకుంటా ఏ రేమంత్ బ్లాక్ బాస్టర్ కొడతారు సార్. సినిమా మాత్రం ఇక్కడ అసలు చెప్పుకోవడం ఏం లేదు, ఇంకా మంచిగా తీయాలి మన స్కూల్ కొడుకుంటా. చెప్తున్నా సార్ శంకర్ సార్, మీరు ఏం ఎందుకు ఇట్లా తీసుకున్నారు అర్థమవుతుంది. సినిమాలో మంచి బ్లాక్ బాస్టర్ తీయాలి. ఒక టైంలో మీరు శంకర్ అంటే ఎంతో గొప్ప పేరు ఉంటుండే, ఐ సినిమాలో పోయి మీరు కొద్దిగా తీశారు మంచిగా, కాకపోతే స్టోరీలో తప్పు ఉండలేదు. ఆ స్టోరీ మళ్ళీ తీయాలి మీరు, మళ్ళీ ఒక అపరిచితులు లేక ఒకే లేక అలా చెప్తున్నానా. సినిమా అక్కడ ఓకే అనిపించింది, కానీ సినిమా లాస్ట్ మూమెంట్ లో అసలు అర్థం కాదు. సినిమా జర ఇంకా బాగా తీసుకుంటు ఇంకా బాగుంటుండే. శంకర్ కెరియర్ లో ఇది ఒకటి మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఐ సినిమా కంటే ఓకే అనిపించుకోవడం అంతకు మించింది ఏం లేదు. అలా సినిమా మాత్రం అంత చెప్పుకోవడం ఏం లేదు సార్. శంకర్ సార్ ఇంకా మంచి సినిమా తీయాలి సార్, మీరు ఒక బ్లాక్ కోసం కూడా మంచి పడుతుంది. జై భారతదేశం. రికార్డులో 1000 సంవత్సరాలు ఉన్నా, లక్ష సంవత్సరాలు ఉన్నా, కోట్ల సంవత్సరాలు ఉన్నా రికార్డు ఉంటాయి ప్రతి ఏరియాలో. భారతదేశ వ్యాప్తంగా భగత్ సింగ్ గానీ శివగివీర గానీ ప్రతి ఒక్కరు ఉంటారు. అది అది కామన్. అది సినిమా చూసి మీరు మారకుండా ఉంటారా, కరప్షన్ ఇవ్వకుండా ఉంటారా, లంచం ఇవ్వకుండా ఉంటారా? మీరు నేను ఇవ్వడం తీసుకోను, క్వశ్చన్ చేస్తా. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు కరప్షన్ చేస్తే బయటికి తీసుకొస్తారా? 100% మీ ఇంట్లో వాళ్ళు 100% హండ్రెడ్ పర్సెంట్ మా అన్న కూడా, మా సొంత అన్న సాక్షి లేకరు. ఆయన ఒకడ మధ్యలో పోయి అయితే అది బయట పెట్టాల్సింది, అది బయట పెట్టకుండా తీసేసుకొని అది క్లోజ్ చేసిండు. ఆ రోజు నుంచి నేను మాట్లాడతలేను. అది అది మన బాధ్యత, అది మన బాధ్యత. సూపర్ అన్న, మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీసం మేలేసి చూడబట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అందరు చూడాలి. ఓటర్ అంటే చీటర్ కాదు, చీప్ లీడర్ కమ్ముడు పోవద్దు. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. నేను చెప్తున్నా కదా, మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. అదే డైలాగ్. మీరు మారితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. మన మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళ కాడ గనులు ఉంటారని కాల్చారన్నా, అసలైన గనులు మీ కాడ ఉన్నాయి. మీ దండం పెడతా మీరు మారి, అసలైన గనులు మీ కాడ ఉన్నాయి. విద్య కానీ, వైద్య కానీ, ఫుడ్ కానీ, ప్రతి ఒక్కటి అవినీతి జరుగుతున్నది. మన మీడియా మిత్రులు ఏం చేస్తున్నారో తెలుసా? నేను ఈరోజు ఒక ఆయన ఒక సెల్ఫీ ఇస్తున్నారంటే మీడియా పుణ్యం. మీ కాళ్ళకు దండం పెట్టాలి. ఈ దీంట్లో నేను ఒప్పుకుంటా, కానీ మీరు బాలకృష్ణ బాటిల మటు ఒక పెగ్గు ఉన్నది, లేకపోతే శ్రీకాంత్ రేపాటిలో దొరికిండు అని చెప్పేసి ప్రచారం చేయడం కాదు. మన మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ ఎమ్మెల్యేల చేతుల, మంత్రుల చేతుల, మినిస్టర్ల చేతుల, సీఎం చేతుల, పిఎం చేతుల ఉన్నది. వాళ్ళని వాళ్ళ కుంభకోణాలు బయట పెట్టాల. బాలకృష్ణ గారి పక్కన పెగ్గున్నది అంటే అది ఆయన వ్యక్తిగత విషయం. మన మనకు, మన రాష్ట్రానికి, మన దేశానికి ఏమి ఉపయోగం లేదు. అది ఆయన సొంత విషయం. ఆయన లివర్లు చెడిపోతాయి భయ్యా, ఆయన లివర్లు చెడిపోతాయి. ఆయన పెగ్గు తాగితే రేవు పాటలో దొరికితే ఆయన ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది, మనకేం కదా. అందు గురించి అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారు, సీఎం ఏం చేస్తుడు, పిఎం ఏం చేస్తుడు, అది మీ చేతిలో ఉంది భయ్యా. మీరు మార్పు తీసుకురావాలి, మీరు చూడాలి, అవన్నీ బయట పెట్టాలి. సూపర్ అన్నా, ఇది మీడియా సినిమా. దాని వల్ల నేను మా నాన్న పంపించాను, పట్టించాను, ఏది నాకు ఉపయోగం, అమ్మ నా వల్ల చనిపోయింది అని చెప్పేసి కమల్ హాసన్ గో బ్యాక్ అండ్ సైడ్ ఏం చేస్తాడు, నీ వల్ల చనిపోయింది అని చేస్తాడు. అది మనుషులు మెంటాలి. ఇప్పుడు మీ ఇంట్లో జరిగింది అనుకో, మీ ఇంట్లో జరిగిందో, కానీ మా అమ్మ నాకు చనిపోయింది, ఏంటి నేను ధర్మంగా ఉండి ఏంటి యూస్ అని చేంజ్ అవుతాడు. అట్లా చేంజ్ అయ్యాడు, దాంట్లో తప్పేముంది అని క్యారెక్టరైజేషన్ చూపించాడు. ఓకేనా, అది చూపించాడు. అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్ గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో, మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. ఓకేనా, మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చెప్పి చూపించాడు.
ఓకేనా, మన ఇంట్లో మన మన మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటుంది, కానీ పక్కోడు చేస్తే కరప్షన్ అవుతుంది. ఓకేనా, మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది సీన్. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే, అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకపోకుండా అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయదు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర మెసేజ్, ప్రతి ఒక్క యూత్ కూడా, ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న నచ్చ తీసుకుంటే దాన్ని పట్టించు. ఓకేనా, ఇల్లే నాకు తెలిసిన మాత్రం శంకర్ సినిమా కూడా కాదు నాకు తెలిసిన మాత్రం. అయితే సిచ్యువేషన్స్ పరిస్థితులకి అన్న, అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి లంచం అవన్నీ కూడా సీన్లు రిపీటెడ్ సీన్స్ అవ్వటం, లేకపోతే ఇప్పుడున్న జనాలకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, బోరు కొట్టే అంశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కొత్తగా వచ్చే సినిమాలు బట్టి మాక్సిమం సేమ్ అలాగనే ఉంటున్నాయి. సేమ్ అలాగనే ఉంటున్నాయి. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మనం అయితే సినిమాలు ఏం చూడలేము ఇక్కడ, అంతే. ఏదో కొన్ని కొన్ని సీన్స్ బాగుండే అంతే. అంత మించి అయితే సినిమాలో నాకు తెలిసిన మాత్రం సిద్ధార్థనే హీరో. మామూలుగా ఇప్పుడు ఈ భారతీయ 2ని బట్టి నెక్స్ట్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? సో మీరు ఏమనుకుంటున్నారు ఏంటి? అది ఎఫెక్ట్ పడే ఛాన్స్ కొంచెం ఉండొచ్చు అంతే. కొంచెం సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసినైతే ఏమి ఉండదు. నేను నిజంగా శంకర్ తీసాడంటే నేను నమ్మలేకపోతున్నా అంతే అలా అన్నది. ఎందుకంటే హీరో సిద్ధార్థ లాగానే ఉంటాడు అన్నమాట. ఇందులో మెయిన్ ఒక మెసేజ్ ఉంది అంతే. మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మనకి తప్పు లేదన్నమాట. ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో వాళ్ళు తప్పు చేశారు అనుకో, అది నాకు తప్పు కాదు. అదే బయట వాళ్ళు ఇంట్లో తప్పు చేస్తే అది తప్పు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు పిలిచిన వాళ్ళే మళ్ళీ వెనక్కి వెళ్ళమన్నమాట. ఇప్పుడు భారతీయ కోసం సిద్ధార్థ టీం మొత్తం కమ్బ్యాక్ ఇండియా అంటది. ఇప్పుడు వాళ్ళ సిద్ధార్థ మమ్మీ చనిపోయినప్పుడు గో బ్యాక్ అంటది. అలాంటప్పుడు ఎందుకు పిలిచావు నువ్వు? వాడు వచ్చింది మామూలుగా అన్ని కరెక్షన్ చేయడానికి కోసం. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో వెళ్ళేటప్పటికప్పుడు నేను వచ్చిన పని ఇంకా కాలేదు, మళ్ళీ వెళ్తాను. పార్ట్ 3 ఉంది భయం. సో పార్ట్ 3లో అండ్ భారతీయుడు 1 కంటే ముందు జరిగిన ఆంగ్లేయులతో యుద్ధం, స్వాతంత్ర పోరాటం ఇవన్నీ చూపించే అంశాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చూపెట్టారు, కొన్ని క్లిప్స్ చూపెట్టారు. నా 18 లో జరిగిన సీన్స్ అయితే కొన్ని చూపెట్టారు. ఆ సీన్ లో ఉండాలని నేను మర్చిపోర్తిగా కోరుకుంటాను. శంకర్ గారు నా మనవి. కాజల్ గారు సినిమాలో లేరు అండ్ 3లో ఉంటారు అండ్ కొంచెం ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా అంటే, నేను అనుకున్నాను నిజం కాదు ఉండాలి. మరి ఏది ఎక్కడ ఉంది అనుకుంటే లేదు, ఇందులో 3లో ఉండొచ్చు బహుశా. అంటే నెక్స్ట్ ఇయర్ అన్నారు, డేట్ అంటే ఇయర్ ఇచ్చారు, డేట్ ఇవ్వలేదు కానీ ఇయర్ ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ ఉండవచ్చు. ఇలాంటి మాస్టర్ పీస్ సినిమాలు అండ్ పాటల వారీగా వచ్చినా లేకపోతే రీమేక్స్ చేసినా కూడా కొన్ని కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వు, ఎక్కడ చెడగొట్టేశారు అంటారు. భారతీయుడు అనేది యాజ్ అ క్లాసిక్ ఫిలిం అండ్ 2 తీసి మంచి పని చేశారా, లేకపోతే కొంచెం భారతీయుడుకున్న పేరునే ఉన్న చెడగొట్టే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఏమనుకోవచ్చు? కొంచెం 50% అయితే పోయింది బ్రో, ఉన్నది చెప్తున్నా. ఎందుకు 50% అయితే తగ్గింది, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది నేను అనుకుంటున్నా. బాయ్ మిగతా వాళ్ళకి ఎలా అనిపించింది లేదు, ఇంకొంచెం బెటర్ ఉంటే కమలాసన్ సీన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. అది థ్యాంక్ యూ. మిగతా అన్ని సినిమాలను తెచ్చి ఆ స్టోరీ కొంత ఆ పాట ఈ పాట మొత్తం కలిపి ఏం 3 ఎక్స్పెక్ట్ చేస్తారు? సినిమా బాగాలేదన్నా, స్టోరీ అసలే లేదన్నా. అంటే ఎలా ఉంటే బాగుంటుంది ఒకటే మాట చెప్పు. ఏంటంటే సినిమా ఎలా ఉంటే బాగుంటుంది అని కాదు నేను చెప్పేది. మీరు వేరే విధంగా అనుకోండి, నాకు వచ్చేది ఏం లేదు సినిమా బాగాలేదని చెప్తే, బాగుందని చెప్తే సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే 4 సాంగ్స్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలోనే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక సాంగ్, కమలాసన్ ఎంట్రీకి ముందు ఒక సాంగ్, కమలాసన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందు ఒక సాంగ్, ఇట్లా 4 సాంగ్లు వేసేస్తాడు. దేనికి ఈ లింక్ ఉండదు, ఏముండదు, ఎప్పుడు ఏ సాంగ్ రావాలనేది ఒక సినిమా పరంగా ఉంటుంది, అది లేకుంటుంది. ఇంకొకటి ఫస్ట్ హాఫ్ లో పబ్లిక్ ని మంచిగా లంచం తీసుకోవద్దని చెప్తాడు, పబ్లిక్ ని ఒక మంచి తోవల పట్టే వెళ్ళాలని చెప్తాడు. తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ చనిపోయేదాడే, మళ్ళా కమలాసన్ కి మొత్తం పబ్లిక్ రివర్స్ అయిపోయి కమలాసన్ ని గో బ్యాక్ ఇండియన్ అని చెప్పి రాళ్ళు తీసుకొని కొడతారు. అవును, ఏమో అది ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా సినిమా చూసి చెప్పొచ్చు, బట్ ఇదైతే అట్టర్ ఫ్లాప్, పక్కా అట్టర్ ఫ్లాప్. ఇండియన్ 2 లో నచ్చే అంశాలు ఏం లేవు, యాక్టింగ్ ఒకటే 100% ఒకటే. కమల్ హాసన్ గారు సినిమా గురించి ఒకటే మెసేజ్ ఉంది చెప్తున్నా కదన్నా, లంచం. అన్ని సినిమాల్లో చూపించింది లంచం, అదే కొత్తగా మెసేజ్ ఏమి ఇచ్చిండు. మీ ఇంట్లో కూడా లంచం ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని పోలీసులకు పట్టించేసండి, తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతారు, తర్వాత మీరు రోడ్ మీదకి వెళ్ళిపోండి అని కాన్సెప్ట్, ఇదే పాయింట్. అందుకే అలా చేస్తారు అంతే. ఓవరాల్ రేటింగ్ 5-2 ఇస్తా. చివరిలో 3 కూడా హింట్ ఇచ్చారంట కదా, 3 కి హింట్ ఇచ్చారు, ఏం చేసుకోనికి లాభం లేదు స్టోరీ అది చేసి. సాంగ్స్ ఏం లేవన్నా, 4 సాంగ్స్ ఉంటాయి అంత దింపి 15 నిమిషాలకోసారి వస్తానే ఉంటాయి పోతానే ఉంటాయి ఇష్టం వచ్చినట్టు. ఏ డైరెక్టర్ సామి నీకు దండం, సామి నీకు దండం. ఏమో సార్,
ఓ యూట్యూబ్ లా షార్ట్ ఫిల్మ్ తీసేటోడైనా మంచి సినిమా తీస్తాడు. ఏం లేదు భయ్యా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఏం లేదు, సినిమా బాగాలేదు బాగాలేదు బాగాలేదు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా బాగాలేదు అని చెప్తా. కమలాసన్ ఇంకా బాగా చూపిస్తారు అనుకున్నాము, కానీ ఒక్కసారి అయితే చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలా? లేదు. ఏమన్నా నచ్చే సీన్స్ ఏమైనా ఉంటాయా ఆడియన్స్ కి? లేదు, ఏమీ లేదు. క్లైమాక్స్ ఒక 3 కూడా హింట్ ఇచ్చారంట కదా, అది ఎలా ఉండబోతుంది? కాజల్ గారు కనిపించడం ఇవన్నీ కూడా ఏమో చూడలేదు, చెప్పలేము కూడా దాని గురించి. చాలా బాగుంది. భారతీయుడు 1 కంపేర్ చేసి చూస్తే మీకు నచ్చకపోవచ్చు, బికాస్ ఐ ఆమ్ హియరింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం అలా అడుగుతున్నారు నన్ను క్వశ్చన్స్. మీ సంగతి చెప్పండి, మీకు నాకు చాలా నచ్చింది భారతీయుడు 2. నేను ఎక్స్పెక్ట్ నేను ట్రైలర్ లో ఏదైతే ఉంటుంది అనుకుని వెళ్ళానో అదే ఉంది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ రొమాంటిక్ స్టోరీ నరేషన్ లాగ్ లేదు. సి ఈ కాన్సెప్ట్ కి ఇదే ఇలాగే ఉంటది స్టోరీ టెల్లింగ్. ఐల్ టెల్ యూ, సో స్టోరీ టెల్లింగ్ లాగ్ లేదు, ఇది ఎమోషనల్ డెలికేట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేశారు. మీరు వాటిని హడావిడి చేసేసి పుష్ చేసేస్తే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ ఆన్ ది స్క్రీన్, బాగోదు. ఇది అలాగే ఎమోషనల్గా డీల్ చేయాలి. నాకు నేను 2-3 టైమ్స్ అది చూడలేక ఏడ్చాను. సో ఎమోషనల్గా ఐ వాజ్ కనెక్టెడ్, ఐ వాజ్ ఇన్వెస్టెడ్ త్రూఅవుట్ దిస్ థింగ్. నాకు ఇంకో అరగంట ఉంటే బాగుంది అనిపించింది. ఐ లవ్ ద మూవీ. మీరు ఏదో అడిగారు అండ్ క్లైమాక్స్ లేదు, క్లైమాక్స్ లేదు. ఇట్ వాజ్ మనకి జస్ట్ ఒక సిరీస్ లో ఎపిసోడ్ లో ఎలాగైతే క్లిఫ్ హ్యాంగర్ మీద వదిలేస్తారో అలా వదిలేసారు. దిస్ ఇస్ నాట్ ఎ క్లైమాక్స్. అందుకే వాళ్ళు భారతీయుడు 3 ట్రైలర్ రిలీజ్ చేశారు అప్పుడే. అండ్ కమల్ హాసన్ గారు చాలా చాలా ఏజ్డ్ గా కనిపిస్తారు. అండ్ ఇన్నేళ్ళ తర్వాత అంటే ఇంకా ఏజ్, అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా ఆయన చేసిన ఫైట్స్ అవన్నీ కూడా? సో ఇది మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తాం 90 ఇయర్స్ ముసలైనా విమెన్ ఆల్సో 90 ఇయర్స్ వాళ్ళు బాడీ బిల్డింగ్ చేసి బాడీ పెంచి ఫిట్గా ఉంటున్నారు. దే స్టార్ట్ ఇన్ దర్ 80s. ఏంటి 80స్లో స్టార్ట్ చేసి బాడీ బిల్డింగ్ చేయడం ఏంట్రా బాబు అనిపించింది చాలాసార్లు. అలాంటిది ఇట్ మైట్ బి పాసిబుల్. ఆయన వర్మకళ ఆయన అప్పుడులో ఫుడ్ తిన్నారు, ఇట్ మైట్ బి పాసిబుల్. 120 ఇయర్స్ ఇట్ కుడ్ బి పాసిబుల్. అండ్ భారతీయుడు 1 ముసలాయన ఉన్నారు అండ్ ఇప్పుడు అలాగే ఉంటారు, బట్ స్టిల్ వీల్ ఫీల్ ఆల్ ద ఎమోషన్స్ అన్ని అలాగే ఉన్నాయి. నేను అయ్యాను అంటే మీకు భారతీయుడు 2 నచ్చిన పాయింట్స్ ఏంటి? భారతీయుడు 2 నాకు నచ్చిన పాయింట్స్, సి శంకర్ స్టోరీ టెల్లింగ్ నాకు చాలా నచ్చింది చాలా. ఎందుకంటే నేను సి మంచి చేయండి మంచి చేయండి అని ప్రతి సినిమా చెప్తుంది. ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ మూవీస్, బట్ ఎవ్రీ హీరో మూవీస్ ఇస్ మీరు బ్రైబరీ తీసుకోవద్దు మీరు అది చేయండి అని చెప్పి వదిలేస్తుంది. బట్ ఈ సినిమాలో సరే మన సొంత ఇంట్లోనే మనం అలా చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది చూపించారు. అవినీతి అనేది ఎంతలాగా మనలో పాతుకుపోయింది, అది ఒక నాచురల్ థింగ్ అయిపోయింది, ఒక నార్మల్ థింగ్ అయిపోయింది. మన ఇంట్లో అది చెయ్యకపోతే నార్మల్ కాదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అది ఎలా ఉంది వాళ్ళు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. ఐ వాజ్ ఎమోషనలీ ఇన్వెస్టెడ్ విత్ సిద్ధార్థ్. అంటే శంకర్ గారు నెక్స్ట్ సినిమా గేమ్ చేంజర్, అంటే ఈ ఎఫెక్ట్ ఏమైనా సినిమా మీద పడే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఈ ఎఫెక్ట్ అంటే ఏ ఎఫెక్ట్? డిబేట్ టాక్ అనేది వచ్చింది భారతీయుడికి, కొంతమంది పాజిటివ్ చెప్తున్నారు కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు. సో దీని ఎఫెక్ట్ ఏమన్నా గేమ్ చేంజర్ మీద పడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చు మేము? సి శంకర్ సినిమా ఈజ్ ఆల్వేస్ అ వండర్ ఇన్ ఇండియన్ సినిమా. మా ఏం జరిగినా ఏం జరగకపోయినా వి విల్ ఆల్ ఎక్స్పెక్ట్ శంకర్ సినిమా, అందరూ వెయిట్ చేస్తారు శంకర్ సినిమా కోసం. సో శంకర్ సినిమా మీద ఏ ఎఫెక్ట్ పడదు. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్. ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఎమోషనల్ ఆస్పెక్ట్స్. 3 అసలు ట్రైలర్ అద్దరిపోయింది, ఐ వాజ్ చాలా నచ్చింది. బికాస్ నేను భారతీయుడు 1 మనీషా కైరాలా అండ్ దట్ లవ్ ట్రాక్ ఫ్యాన్ ని, ఐ థింక్ ఆ లవ్ ట్రాక్ ఇందులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. దట్ క్యూట్ థింగ్స్ మనీషా కైరాలా డిడ్, ఐ థింక్ ఇవన్నీ ఇందులో భారతీయుడు 3 ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. భారతీయుడు 2 భారతీ 2 సినిమా అయితే మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చాను. శంకర్ గారు ఇటు కమలాసన్ గారు అనిరుద్ధి కలిపి కాంబినేషన్ ఇలాగ తీసేస్తారని వచ్చాను. నిజంగా డిసప్పాయింటెడ్ సినిమా అని చెప్తున్నాను, నిజంగా డిసప్పాయింటెడ్. సినిమాలో కొత్తగా ఏమీ లేదు, సినిమాలో
ఆ జరిగిన సీన్లో చూసిన సీన్లో స్కూల్ స్క్రీన్ సీన్ అన్ని చూసినట్టే ఉన్నది తప్ప ఎక్కడ మనకు కొత్తదనం కనిపించలేదు. బట్ లాస్ట్ లో ఏదో సిక్స్ ప్యాక్ అనేది మనకి ఎలాగ డమ్మి అని తెలిసిపోయింది అది. బట్ అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం అక్కడ మెరిపించే తప్ప అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఏమీ లేదు సినిమాలో. టోటల్ గా ఈ ఎఫెక్ట్ అంతా గేమ్ చేంజ్ పడే అవకాశం ఉందని చెప్తున్నాను. నిజంగా రామ్ చరణ్ సినిమా ఎలాగైతే మాత్రం శంకర్ నిజంగా ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం గట్టిగా నిలదీస్తారు అనమాట. మరి సినిమా ఇండియన్ 2 ఎందుకు తీసారో ఆయనకే తెలియాలి. సినిమా అంతా కూడా అదో పై పైకి వెళ్ళిపోయింది అంతే. ఎక్కడ కూడా ఒక సీన్ ఇంట్రెస్ట్ గా చూద్దాం అన్న ఒక ఎమోషన్ ఫీల్ అవుతా ఉన్నా సరే ఏమీ లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే. సో బ్యాక్గ్రౌండ్ త్వరగా కూడా ఏమన్నా విక్రమ్ లాగా నడిపించుకొస్తాడు అంటే అనిరుద్ధ్ అక్కడ నడిపించాడు తప్ప సినిమాలు పెద్దగా ఆయన ప్రాధాన్యత ఏమీ లేదు. త్రీ కూడా ట్రైలర్ చూపించలేదు, టీజర్ లాగా కుదిలేదు. అది ఏమన్నా బాగుంటుందా అంటే మాకు పెద్దగా ఏమి అనిపించలేదు. బట్ త్రీ వచ్చిన తర్వాత చూడలే. బట్ ఇండియన్ 2 అయితే మాత్రం ఇండియన్ 1 కి అస్సలు సంబంధం లేదు. ఇలా ఈ సినిమా కాకుండా ఏదో టైటిల్ పెట్టుకుని మామూలు యాక్షన్ పార్ట్ కూడా ఏం లేదు. సినిమాలో యాక్షన్ పార్ట్ మొత్తం అంతా కూడా జనంతో వెళ్ళి సిద్ధార్థ్ గారి ఎమోషన్స్ అక్కడ పడినాయి. సిద్ధార్థ్ గారి హీరో అనుకోవచ్చు అనమాట. కమలేష్ గారు సమానంగా ఆయన క్యారెక్టర్ ఉంది. చూసిన తర్వాత ఏం నచ్చలేదు, ఏం అర్థం అవలేదా? ఏం అర్థం కాదు. అంతా రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే అంతా. ఈ మధ్యకాలంలో ఒక అక్కడక్కడ వచ్చిన సినిమాల్లో రెగ్యులర్ గా చూపించారు ఒక ఆత్మహత్య చేసుకోవడం ఉద్యోగం కోసం. చాలా సీన్లు ఇది ఇదివరకు వచ్చిన సినిమాల్లో మనం చాలా చూసామండి. ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని, మన నెక్స్ట్ ఇవి చచ్చిపోతుంది, లేదా భారతీయుడు వస్తాడు, ఈ సీన్ వస్తుంది అన్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా కొంత కొత్తదనం లేదు సినిమాలో. అది మేము బోర్ ఫీల్ అయ్యాం. లాగే కొన్ని సినిమాలో ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే ఒక్కొక్క సీన్ ని బాగా సాగదీశాడు. సో ఆయనకి తెలియగా కాదు సరిగ్గా పార్ట్ 2 కూడా తీయడం రాదు నిజంగా చెప్తున్నాను. సో సినిమాలు అయితే మాత్రం కొత్తదని ఏమీ లేదన్న. ఒక శంకర్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తే, అనిరుద్ధ్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తే టోటల్ గా మోసపోతారు. సినిమాని ఏదో టైం పాస్ గా మీరు రావాలి తప్ప సినిమానే చూద్దాం, ఏమన్నా మంచి సినిమా చూద్దాం అనుకోండి కలికే బెటర్. ఈ సినిమా అయితే ఏం బాగాలేదు. థ్యాంక్ యూ. భారతీయుడు 1 చూసావా బ్రో నువ్వు? 1 అక్కడక్కడ చూశాను చూడు. వాట్ భారతీయుడు 1 చూశాను అన్న, అంటే మనం మొత్తం కాదు అక్కడక్కడ కొన్ని యూట్యూబ్ లో సీన్స్ వస్తాయి కదా, నాకు తెలిసి నేను పుట్టినప్పుడు భారతీయుడు 1 సినిమా ఫుల్ గా చూడాలి. లేదు పుల్లిగా చూడలేదు నేను అక్కడక్కడ సీన్స్. బట్ అర్థమైంది సినిమా. బట్ నా వరకు చూసుకుంటే అది నేను పుట్టిన తర్వాత వచ్చింది. పుట్టిన తర్వాత 96 అంటే నేను పుట్టిన సంవత్సరం అది. సో మళ్ళీ నెలకి ఈ సినిమా కోసం మాట్లాడితే నాకైతే నేను ఇదివరకు చూసిన సినిమా లాగా రొటీన్ గానే ఉంది. ఏ సీన్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది. నాకైతే కొత్తదని ఏం లేదు. అందుతోనే ఒక్కొక్క సీన్ లో మన డెప్త్ మనం అర్థం చేసుకునేంతగా సినిమాలు అంత మైండ్ పెట్టేంతగా సినిమా సీన్స్ ఇంట్రడక్షన్ గా తీయలేదు. సో నాకైతే బోరింగ్ అనిపించింది. సినిమా స్టార్టింగ్ వచ్చేసి కంబ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్ తోటి సిద్ధార్థ అండ్ గ్యాంగ్ ఇండియన్ బ్యాక్ తీసుకురావడమే స్టార్టింగ్ లో. సినిమా వచ్చేసి బేసిక్గా దీంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే ఐటెం సాంగ్స్ గట్రా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నేను చేయను కూడా, ఎందుకంటే శంకర్ సినిమా అంటేనే మనం అపరిచితుడు, జెంటిల్మెన్, భారతీయుడు ప్లస్ ఇండియన్ 2 అంటే ఇవన్నీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయడంలో శంకర్ అనేవాడు సూపర్ అని చెప్పొచ్చు. డివైడ్ టాక్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే మసాలా అని మిన్న ఐటెం సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. దీంట్లో ఐటెం సాంగ్ కూడా పెట్టిండు, మేబీ అటువంటి వాళ్ళని ప్రెడిక్ట్ చేసే పెట్టాడేమో. బ్రహ్మానందం గారు సీన్ లో అంటే ఎక్స్పెక్టేషన్స్ నిజంగా ఏం పెట్టుకోలేదు. కామెడీ సీన్స్ ఏం లేవు, త్రీలో లేరు ఉండకపోవచ్చు. దీంట్లోనే ఎవరు కాదు, కమల్ హాసనే మెయిన్ మేల్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పొచ్చు. సో సినిమా స్టార్టింగ్ వచ్చేసి థైపై ఏదే సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్ క్రాష్ అయిన ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా ఇండియాకి వస్తాడు. ఇండియాలో కరప్షన్ చేసే వాళ్ళందరినీ ఎలా చంపుతాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. సో దీంట్లో వచ్చేసి సిద్ధార్థ అండ్ గ్యాంగ్ చాలా బాగుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ ఫ్యామిలీలు కరప్షన్ చేసిన వాళ్ళు జైలుకి వెళ్తే ఎలా ఫీల్ అవుతారు, ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఆ ఎమోషన్స్ దీంట్లో సూపర్గా ఉన్నాయి చాలా. ఒక జాబ్ గురించి లంచం ఇచ్చి ఒక ఆమె చనిపోతుంది, ఆ జాబ్ రాకుండా ఆ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి భయ్య. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా సూపర్గా ఉంది. ప్రతి ఎవ్రీ ఎంట్రీ సీన్ ఆఫ్ కమలాసను సేనాపతి చాలా బాగుంది. ఓవరాల్గా 5/5 ఇచ్చు భయ్య. అండ్ దీంట్లో క్లైమాక్స్లో వచ్చేసి బాడీ బిల్డర్స్ తోటి ఒక ఫైట్ ఉంటుంది. ఇది కమలాసన్ వచ్చేసి మనకు షెడ్ తీసేసి కొడతాడు, అసలు అది మెయిన్. దీంట్లో వర్మం అని ఒక మర్మకళ ఉంటుంది, దాని ద్వారా మాత్రమే చంపుతాడు ఇంకా ఎవరిని కూడా. సో అది చాలా సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. సో సినిమా ఎండింగ్లో ఇండియన్ 3 ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. వీరశంకర్ సేనాపతి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అసలు ఫ్రీడమ్ రావడానికి ఏదో నార్మల్గా ఇలా చిటికేస్తే రాలేదు, ఎన్నో రక్త పోరాటాల వల్ల వచ్చింది. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ వీరశంకర్ సేనాపతి ఎలా ఉంటాడు, ఆయనకు కో స్టార్ వచ్చేసి కాజల్ అగర్వాల్ ఎండింగ్లో చూపిస్తాడు. ఓవరాల్గా సినిమా చాలా బాగుందండి. 5/5 రేటింగ్ ఇవ్వచ్చు.